ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాజ్యాంగ వ్యవస్థ పతనమవుతుందోనన్న ఆందోళన కలుగుతోందన్నారు లోక్సత్తా పార్టీ ఏపీ అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ. రాజకీయ వ్యవస్థతో పాటు రాజ్యాంగ వ్యవస్థ రెండు సంక్షోభంలో కూరుకుపోయినట్లు కనపడుతోందన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్లు అధికారులు రాకపోవడం సరికాదన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ వెంటనే కలుగు చేసుకుని వివాదానికి తెరదించాలంటున్న బీసెట్టి బాబ్జీతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఎస్ఐసి ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. అయితే షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ ఎలక్షన్స్ మేము చేయలేమనేసి చేతులెత్తే పరిస్థితి కనబడుతుంది. ఈ విషయానికి సంబంధించి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బీసెట్టి బాబ్జీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టు ఆర్డర్ మేరకు ఎన్నికలు జరిపిస్తాను అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మేము నిర్వహించమని ప్రభుత్వం అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రేపు సోమవారం వస్తున్నప్పుడు సరే జడ్జిమెంట్ ఏమొచ్చినా సరే సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మధ్యలో ఉద్యోగస్తులు ఎవరు మేమేమన్నా చేయలేమనడానికి రేపు తిరుపతి ఎన్నికలు వస్తాయి, జాతీయ స్థాయి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది, అప్పుడు మేము ఎలక్షన్ చేయమని అనగలరా? ఇళ్ళు అంటే చెల్లుతుంది ఇది. మరి భారతదేశంలో అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి కదా, కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదు. ఇది చాలా ప్రమాదకరం. అనవసరంగా ఇప్పుడు నేను 13 జిల్లాల్లో కలెక్టర్లు ఎలక్షన్ కమిషన్ తాలూకా మీటింగ్ కోసం వెళ్ళలేదు, ఎందుకు వెళ్లకుండా ఉండాలి? ఆయన మాటను గౌరవించి సోమవారం ఒక్కరోజే కదా, ఈరోజు ఆదివారం, ఒక్కరోజులో సుప్రీంకోర్టు తీర్పు ఉంటుంది. కాబట్టి ఒకరికొకరు గౌరవించుకోకపోతే ఇక్కడ వ్యక్తులు కాదు, నిమ్మగడ్డ రమేష్ కుమారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు కాదు. ఈరోజు బరి తెగించి ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు, అలాగే ప్రతిపక్ష పార్టీ నుంచి మాట్లాడుతున్నారు వ్యక్తిగత దోషంలో, కుల దోషంలో, అలా సంబంధం లేని అంశాలు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. అయితే ఈ పరిణామాలు చూస్తుంటే ప్రజలు ఏ విధంగా భావించే పరిస్థితి కనబడుతుంది? మీ 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో ఎలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? ఈ రోజు ఎందుకు ఎలాంటి చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి? మాట్లాడాల్సింది ఇద్దరు, ముఖ్యమంత్రి, ఎలక్షన్ కమిషన్. వీళ్ళిద్దరిలో తేడాలుంటే జోక్యం చేసుకోవాల్సింది గవర్నర్. కానీ వీళ్ళు ముగ్గురు మానేసి మిగతా చరిత్ర అంతా పక్క పక్క నుంచి ఏదేదో అనవసరమైనటువంటి చెత్త చెదారం మాట్లాడి జనాలు కన్ఫ్యూజ్ చేసి అసలు రాజ్యాంగంలో లేని అంశాలని వాళ్ళంతటి వాళ్ళుగా ఆపాదించుకొని గొప్ప విచిత్రమైనటువంటి పరిపాలన కొనసాగిస్తారు. ఇది భవిష్యత్తు తరాలకు చాలా ప్రమాదం. అట్లాగే ఎస్సీసీ కూడా ఒక అఖిలపక్ష సమావేశం అయ్యండి, అట్లాగే గవర్నర్ గారు కూడా బాధ్యత ఉంది. అన్ని రాజకీయ పార్టీలో కీలకమైన నేతలు పిలిపించి ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఎవరో కూడా వైలేషన్ ఆఫ్ రూల్స్ కానీ లేకపోతే అనవసరమైనటువంటి ప్రస్తావన కలగకుండా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని బయటపెట్టడం కోసం ముగ్గురు ప్రయత్నం చేయాలి. ఇది రేపు సుప్రీంకోర్టు ఏ రకం జడ్జిమెంట్ ఇస్తుందో చూసుకున్న తర్వాత లోక్సత్తా పార్టీ నుంచి మేము కూడా రెస్పాండ్ అవుతాం. ఈ రాజ్యాంగ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా అటు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో అధికారులు కూడా సహకరించాలనేసి రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ కోరే పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీరామ్, టీవీ5 న్యూస్, విజయనగరం నుండి.